ఇక్కడ మనం బాధితులు మాత్రమే కేసు మాత్రం లెక్కేసుకున్నాం సంఘాల. సో ఒక ఇంట్లో అట్లీస్ట్ ముగ్గురు ఉన్నారని అనుకుంటే సుమారు వాళ్ళు ఎంతమంది అని 24,000 నుంచి 30,000 మంది కుటుంబాలు కోర్టుల చుట్టూ న్యాయం కోసం దళిత ఆదివాసీ కుటుంబాలు పరిగెడుతున్నాయి. సరే, జడ్జి నుండి ఇచ్చారు, జడ్జి నుండి ఇచ్చినటువంటి ఆ 1071 కేసులు మనం లెక్కేస్తే 1071 కేసులు 1009 కేసులు కొట్టేస్తాయి. కెపాసిటీ కేసు నిలబడాలి. కన్విక్షన్ ఏమైనా పడింది, ఎన్నేమైనా ఉన్నాయంటే 62 కేసుల్లో మాత్రమే కన్విక్షన్ పడింది. అంటే ఇక్కడ కన్విక్షన్ రేటు చాలా ఘోరంగా, ఆ ఘోరం ఎందుకు జరిగింది అనే దాని మీద ఆ నివేదిక ఇస్తూ, ఆ నివేదికలోనే ఎందుకు ఇవి జరిగాయంటే తెలంగాణ రాష్ట్రంలో 5 కారణాలు చెప్పారు. 5 కారణాలు. మొట్టమొదటి కారణం, ఏమన్నారంటే ఎక్కువ కేసులు పెద్ద మనుషుల సమక్షంలో దళారి చేతుల్లో రాజీ అయిపోతూ ఉన్నాయి కాబట్టి ఆ కేసులు కోర్టులో నిలబడలేక ఆ ఎవరైతే సాక్షి చెప్పాలో వాళ్ళ హాస్టల్ అయిపోతున్నారు, టర్న్ టు హాస్టల్ అంటారన్నమాట. సో హాస్టల్ అయిపోవడం వల్ల ఈ కేసులు ఎక్కువ నిలబడటం లేదు, నెంబర్ వన్. నెంబర్ టూ, ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాపర్ గా జరగటం లేదు. నెంబర్ త్రీ, ఎక్కడైతే ప్రాసిక్యూషన్ జరుగుతుందో ఆ ప్రాసిక్యూషన్ జరుగుతున్నటువంటి సందర్భంలో కావలసినటువంటి సపోర్ట్ బాధితులకి అక్కడ దొరకటం లేదు. వీటన్నిటితో పాటు ఎక్కడైతే మనం కోర్టుకు వెళ్తామో వాళ్ళ వాయిదాలు ఏం చేస్తారంటే కంటిన్యూ వాళ్ళ వాయిదాలు వేస్తూ ఉంటారు. బాధితులు తిరిగి నీరసించిపోయి ఏమి చెప్పాలో తెలియక వాళ్ళ కేసులు కోల్పోతున్నటువంటి సంఘటనలు, నిరాశ తీసుకోవాలి సంఘటనలు. కాబట్టి ఈ ఇచ్చినటువంటి లెక్కల్లో చూస్తే చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చినటువంటి 9,721 కేసుల్లో 1009 కేసులు మాత్రమే 1009 కేసులు ఫెయిల్ అయిపోయాయి. ఇందులో బాధితులు తప్పు ఉంది, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తప్పు ఉంది. వారితో పాటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్తో పాటు ఏదైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉన్నారో వాళ్ళు ప్రాపర్ గా బ్రీఫింగ్ బాధితులకి ఇవ్వడం లేదు. 2020లో కేసు జరిగితే ఆ కేసు మన కోర్టు ట్రయల్ కోసానికి 2005, 2006 మన చుండూరు కాలంలో 2 సీట్లు చూసాము. ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి, ఇంక ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి. ఇన్సిడెంట్ జరిగి సుమారు 15-20 సంవత్సరాలు అయిపోతుంది. కాబట్టి బాధితులు నిలబడడానికి శక్తి లేక సపోర్ట్ లేక నైతికంగా ఆర్థికంగా వాళ్ళ చితికిపోయి ఆత్మగౌరవంతో తిరగలేక చివరి కేసులు ఈ విధంగా పాస్టల్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి దాన్ని మనం చూస్తూ ఉన్నాము. మరి ఏ ప్రభుత్వం అయితే ఈ బాధ్యతలు ఆదుకోవాలో, మరి ఈ స్పెషల్ కోర్ట్స్ అనేవి ఉన్నారు కదండి, ఉండాలా లేదా? సో అట్రాసిటీ యాక్ట్ ప్రకారము ప్రతి జిల్లాలో స్పెషల్ కోర్టు ఉండాలి. కానీ అమెండ్మెంట్ యాక్ట్ ఏమన్నాడు, స్పెషల్ కోర్టు మాత్రమే కాదు ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్టు కావాలని అడిగారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎస్సీ ఎస్టీ కేసులు ఏవైతే ప్రజలు కోర్టులో పెండింగ్లో ఉన్నాయో, సుమారు 8,600 కేసులు పెండింగ్ కేసులు ఉన్నాయో, ఈ కేసులని తక్షణమే పరిష్కరించాలంటే ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్టులు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఉన్నాయా తెలంగాణ ప్రభుత్వంలో ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్టు ఉన్నాయా? ఉన్నాయా? ఆంధ్రాలో ఒకే ఒక కోర్టు ఉంది, ఆ ఒక కోర్టు ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్టు. అది లక్ష్మీపేట దళితుల మీద జాడి జరిగిన విషయంలో మాత్రమే. మరి ఇక్కడ కూడా స్పెషల్ కోర్టు ఉన్నట్టు అయితే గవర్నమెంట్ ఇక్కడ నివేదిక మాత్రం ఇవ్వడం జరిగింది. మీ 33 జిల్లాల్లో అది మీరు ఇప్పుడు చెక్ చేయాల్సిన అవసరం ఉంది. 33 జిల్లాలలో 10 ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్ట్స్, అదే సెక్షన్ 14(1) ప్రకారం
10 జిల్లాల్లో మాత్రమే స్పెషల్ కోర్సును ఏర్పాటు చేశారు. 33 జిల్లాలు ఉంటాయి. అందులో సికింద్రాబాద్ లో ఉంది, మహబూబ్నగర్ ఉంది, సంగారెడ్డి ఉంది, కరీంనగర్ ఉంది, నిజామాబాద్ ఉంది, ఖమ్మం ఉంది, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్టు ఏర్పాటు. జరిగింది ప్రియాంక రెడ్డి జరిగింది, ఆమె ఇన్వెస్ట్ చేయడానికి కోర్టు ఏర్పడింది, చేసింది చుట్టూరు కేసు అప్పుడు చేసింది. ఇప్పుడు ఆదిలాబాద్ లో ఒకటి ఉండే నివేదిక ఏమంటే అసలు ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్టు అనేది తెలంగాణలో ఏర్పాటు చేసిన సందర్భంగా లేదా దీనికి ఏమంటారంటే హైకోర్టు గైడెన్స్ ఏంటంటే ఏ జిల్లాలో అయితే 200 లేదా అంతకంటే ఎక్కువ కేసులు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో తప్పనిసరిగా ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్టులను ఏర్పాటు చేయాలి. కానీ మనమంటున్నా ఆ నిబంధనలతో మనకు సంబంధము లేదు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఒక చట్టము, అది కేంద్రం తీసుకొచ్చిన చట్టము కాబట్టి దాని ప్రకారం ప్రతి జిల్లాలో కూడా ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఉన్నటువంటి కేసులు సుమారు 8600 కేసులు ఉంటే 8600 కేసుల్ని ఒక్కసారి మీ సెల్ ఫోన్ తీసుకొని 33 జిల్లాలు ఒకసారి భావించుకోవడానికి ఒక్క జిల్లాలో ఎన్ని కేసులు ఉన్నాయో ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. ఆడిట్ చేస్తానమ్మా శ్రీనివాస్ ఆనంద్ ఆడిట్ కేళ్ళ వాళ్ళు పెన్ను పుస్తకము కాగితం లెక్క ఎదుగున్నాను లెక్క ఏంటి ఒకసారి అది సెల్ ఫోన్ క్యాలిక్యులేట్ చేయండి. ఒకసారి సుమారు 8600 పెండింగ్ కేసులు అంటే 33 జిల్లాలు అంటే ఒక్కొక్క జిల్లాకి ఎన్ని పెండింగ్ కేసులు ఉన్నాయి? సుమారు 8653 8650 డివైడెడ్ బై 33 ఇక్కడ అంటండి చూడండి ఇక్కడ మీ ఒక్కొక్క జిల్లాలో సుమారు 200 పైబడి తీసుకుంది అంటండి 260 కనీసం ఉమ్మడి జిల్లాలో వేసుకున్నటువంటి ఆ నాన్సెట్ ప్రకారం చూసినా ఇప్పుడు ఒక్కొక్క జిల్లాలో 33 జిల్లాలో ఒక్కొక్క జిల్లాలో 262 కేసులు వచ్చాయంటే ఇప్పుడు 262 ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్టులను ఈ బడ్జెట్ లో పెట్టాలి. ఆ కోర్టు ఎస్టాబ్లిష్ చెయ్యాలి. చెయ్యకపోతే మన ఎట్టి పరిస్థితుల్లో మనం సాధించడం సాధ్యం కానీ మహబూబ్నగర్ జిల్లాలో అక్కడ ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్టు రావాలి. కనీసం జిల్లాకు ఒకటైనా రావాలి. తర్వాత నువ్వు చెప్పిన స్పెషల్ కోర్టులు అన్న ఈ స్పెషల్ కోర్టులు ఏం చేస్తాయి? మిగతా కేసులను డీల్ చేస్తూ అట్రాసిటీ కేసులు కూడా తీసుకోండి. సో ఫ్యామిలీ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి ఉంటాడు, ఫ్యామిలీ కేసులు తీసుకుంటాడు, యాక్సిడెంట్ కేసులు తీసుకుంటాడు, వాటితో పాటు అట్రాసిటీ కూడా తీసుకుంటాడు. అది స్పెషల్ కోర్టులో అన్నిటిని డిస్ట్రిక్ట్ తీసుకుంటాం. కానీ మనం అడుగుతుంది మాకు అలా ఉండదు, ఇవే కేసులు డీల్ చేస్తే మన పట్టడానికి రెండు టైం పడతాం ఒకసారి క్యాలిక్యులేషన్ చేయండి. కాబట్టి మనం చూస్తూ ఉన్నాము ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతాలు తెలంగాణ రాష్ట్రంలో కనబడుతూ ఉన్నాయి. చాలా మంది అట్రాసిటీ యాక్ట్ అట్రాసిటీ జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, దాడులు పెరుగుతున్నాయి అని చెప్తాను తప్ప అది ఏ స్థాయిలో దాని తీవ్రతో ఈరోజు టార్గెట్ చేసే పరిస్థితి లేదు. అది మనం మీ సిటిజన్ విజిలెన్స్ కమిటీ ద్వారా ఈ సమాచారాన్ని మనం తీసుకురావడం జరిగింది. ఇందులో 3 అంశాలు ఆర్టీఐ ద్వారా వచ్చిన సమాచారం, 2 కేంద్రానికి నివేదించినటువంటి సమాచారం, 3 నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో ఇచ్చినటువంటి సమాచారం. ఈ 3 ఉండదానే పెట్టడం జరిగింది. అయ్యా మరి పెద్ద ఎత్తున దాడులు కానీ జరుగుతున్నాయి కదా, మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారము మరి మహబూబ్నగర్ జిల్లాలో లేకపోతే నల్గొండ జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో, వికారాబాద్ జిల్లాలో ఎన్ని అట్రాసిటీ ప్రోన్ ఏరియాస్ ఉన్నాయని చెప్తే గవర్నమెంట్ ఇచ్చలేక అసలు 74 మాత్రమే అట్రాసిటీ ప్రోన్ ఏరియాస్ నో 2022 ఒక ఐఎస్ఆర్ సంగ్రహించాను అని చెప్తాను. నేను నేను ఇందులో మాట్లాడే దీని సొంత నా డేటా కాదు, ఈ డేటా మొట్టమొదటి పేజీ చూడండి సార్ మీ చేతిలో ఉన్నటువంటి అప్పుడు మనం ఆడిట్ లో ఇంకా క్వాలిటీ క్వాలిటీ ఏమి చేయొచ్చు అంటే వాళ్ళు లిస్ట్ ఇచ్చేటువంటి 74 ఈ 74 ఇదిగో వాళ్ళు ఇచ్చినటువంటి హైదరాబాద్ కమిషన్ ఎన్ని ప్రాంతాలు లెక్క ఇచ్చాడు.
ఇప్పుడు మనం ఇంకా క్వాలిటీను ఆర్డర్ చేయగలిగితే ఈ 74 ఏమి రేంజ్లో ఉన్నాయి, ఇది అవునా కాదా? అసలు వాస్తవానికి 74 రేంజ్ అయినా తెలంగాణ రాష్ట్రం ఎట్లాసిటీ టోన్ ఏరియాస్ అంటే ఏమర్థం అవుతుందంటే స్పష్టమైనటువంటి స్టడీ జరగకుండా ఎట్లాసిటీ టోన్ ఏరియాస్ ని డిక్లేర్ చేయకూడదు. అంటే ఎక్కడ కూడా ఒక నిర్దిష్టమైన స్టడీ లేకుండా చేసినప్పుడు మనం అంటే కట్ట నిర్పేషన్ అయితే మనం అనలేము, కానీ ఒకటి మాత్రం చెప్పచ్చు నిర్దిష్టమైనటువంటి స్టడీ మాత్రం ఎక్కడ తెలంగాణలో జరగలేదు. అందుకని చట్టం ఏం చెప్పారంటే స్టడీ చేయమని చెప్పండి, అది కూడా ఆర్టీ మనం ఫైల్ చేస్తాం. ఆర్టీ ఫైల్ చేస్తే ఏమన్నా తెలుసా, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అట్రాసిటీస్ ఏ రకమైన అట్రాసిటీ జరుగుతున్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, దీని మీద స్టడీ చేయాలి, మేము స్టడీ చేయలేదు అని చెప్పేసి నివేదన చెప్పచ్చు. చెప్పారు స్పెషల్ కోడ్ సంబంధించి చెప్పారు, అసలు దీన్ని అమలు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద సిస్టమ్ ఉంది కదా, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అమలు చేయడానికి జిల్లాలో ఏం చట్టం, జిల్లాలో ఏ మెకానిజం చట్టం, ఒకసారి ఇంకా డిఎంసీ గారి వెరీ గుడ్, సబ్ డివిజనల్ కమిటీస్ రెవెన్యూ అంటే మన రెవెన్యూ పరిధి స్థాయిలో సబ్ డివిజనల్ కమిటీస్ ఉన్నాయి, ఆ సబ్ డివిజనల్ కమిటీస్ స్థాయిలో మీటింగ్లు జరగాలి. ఆ డేటా కూడా మన ప్రభుత్వం నివేదిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మీకున్నటువంటి డివిజన్లో అంటే 33 జిల్లాలు 33 జిల్లాలు ఎన్ని రెవెన్యూ డివిజన్స్ అండి, లెక్కేసుకుంటే 55 లెక్కేసుకుంటే ఎన్ని డివిజన్స్ అండి, 33 చెప్పండి లెక్క, 99 సుమారు 99 ఉంటే 3 నెలలకు ఒకసారి మీటింగ్ జరగాలి, అంటే 4 సార్లు మీటింగ్ జరగాలి సంవత్సరానికి కదా. ఇప్పుడు 99 x 4 లెక్కేయండి, బాబా లెక్కేస్తే అసలు తెలంగాణ రాష్ట్రంలో సబ్ డివిజనల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలు 342 మీటింగ్ జరగాల్సి వస్తే వావలాగా జరిగిన మీటింగ్ ఏంటో తెలుసా, మొత్తం అంతా కలిపి 33 జిల్లాలో 18 కంటే ఎక్కువ. నెంబర్ 1 సో చేయాల్సింది జరగలేదు. సబ్ డివిజనల్ తర్వాత ఇంకా నెక్స్ట్ చేయాల్సింది ఎవరు జరగాలి, మేము డేటా అడిగాము అసలు అంటే పెట్టి, అసలు మీ జిల్లాలో డివిఎంసీ ఉందా, డివిఎంసీ సభ్యులు ఎవరు, వీళ్ళు ఇప్పుడు ఎందుకు ఉన్నారు, వాళ్ళు ఏ విషయాలు మీరు చర్చించారు, ఆ మినిట్స్ క్యాలిక్యులేటి ఈ డీటెయిల్స్ తీసుకుంటే అసలు 2022 ఈ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మన పరిస్థితి మనం గమనిస్తే ఇదిగోండి, నాలుగు జిల్లాలు ఏమిటా, ఆదిలాబాదు, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నాగరకర్ణం, ఇంతే 4 చేసినవి. ఓకే, మీరు ఆ రిపోర్ట్ లో మీరు చూసుకుని వెళ్ళాలి చాలా వాళ్ళ అదే మన రాష్ట్రానికి వచ్చామనుకోండి, రాష్ట్రంలో కీలకమైనటువంటి కమిటీ ఏది, స్టేట్ లెవెల్ విజిలెన్స్ కమిటీ, దీనికి హెడ్ ఎవరు, సిఎంఏ హెడ్. సో ప్రతి సంవత్సరము సంవత్సరానికి 2 సార్లు సీఎం మీటింగ్ పెట్టాలి, అక్కడ కూడా రాశాను చూడండి, ఎక్కడ కూడా చూస్తే సబ్ డివిజనల్ డివిజనల్. సో స్టేట్ లెవెల్ చూస్తే 2022 మీటింగ్ పెట్టలేదు,